सो हाई ब्रदर्स वे मनमे करवेना रिजर्वायर के अच्छे फिशिंग के वचनाम सो इतोचे फिशिंग सिंक राड सो सिंक कोसम सेटअप इला क्यारी ईजी उ सिंक राड सो मैं चूपा एट्ला सो इदे सिंग राड कदा ऐडिया उद्दी मंद फिशिंग जस्ट ऐडिया उ सिंग राड सो दीन तो अच्छे फिशिंग से वा मैं करवेना रिजर्वायर के अच्छे सो ई रोज इंकोटे मन को फिशिंग तो फ्राई वीडियो वस्तु मन दी सो ई रोज अभी ट्राई से सो फिशिंग अच्छे मतलब खचिता फ्राई वीडियो प्लां मतलब यह मतलब फुल एंटरटेनमेंट सो अं मन चैनल को कोत्तगा चूसिनवाल्लकि मन चैनल तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि सो मन चैनल फिशिंग कंटेंट वीडियोस फिशिंग कंप्लीट फिशिंग कंटेंट वीडियोस अयिते एप्पुडु वस्तुने उंटायि फिशिंग अयिते स्टार्ट चेद्दामु सो चूद्दाम ई रोज अयिते फ्रेंड्स पड़े दी सिंट की तिलापिया दूबच्छ कदा सो अद पड़े फ्रेंड्स दीदान फीडर के अच्छे पटेसा చిన్న రవ్వ పడ్డట్టుంది సో తీసుకునేటప్పుడు దగ్గరికి మెల్లగా కొద్ది అలసిపోయిన తర్వాత తీసుకోవాలి కంగర కంగర తీసుకోడి ఇట్లే ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కేజీ ఉంటది రవ్వు సో ఫీడర్ చూశారు కదా సో కాగి పెట్టడం ఎందుకని సింగ్ శిఖర్ తో పాటు ఇవి కూడా వేసి పెట్టాను అన్నమాట ఒక రెండు సో ఫీడర్ కైతే పడ్డది సో ఇంకొకటి మనకు ఫీడర్ కి ఎవరకైనా కావాలన్నా కూడా నేను డెలివర్ చేయగలుగుతాను ఆల్ ఇండియా వైస్ ఎక్కడికైనా సరే सो फीडर के एवरना कावाले मैं नंबर पैन स्क्रीन पैन प्रेजेंट नंबर एवरकना काल चयुन एक्कना डेलीवरी सो इधी रवैते पड़ी फीडर की सो चूँ इन करेक्ट पैन टापी सो इतना पय चान्स तक सो एंक स्टाडर्ड उ भाग दी रव को मन फिशिंग अच्छे पड़ाई सो ये उन्ना का मैं साफ मोतम फ्राई अतम दी वीटी सो रव पड़ाई गोल्ड फिशेस पड़ाई तिलापिया पड़ाई सो इतना साफ मैं फ्राई से मतलब सो फ्रेंड्स सुल्तान माम अच्छे फिशेस साफ सो ने तन इधर वचना सो इधर कल मत पार्टी गट्टिया మొత్తం ఫ్రై ఫ్రెండ్స్ ఇయాల మొత్తం ఫ్రై ఓరా ఫ్రై షికారి ఓన్లీ ఫిషింగ్ ఓన్లీ ఆల్మోస్ట్ 2 క్లాక్ అవుతుంది ఇప్పుడు సో ఈ మొత్తం క్లీన్ చేసి ఫ్రై మొత్తం ఏ టు జెడ్ రోజ్ చేసి పడేయాలి
ఫ్రెండ్స్ చిన్నది క్యాంపింగ్ లాగా అయితే ఏర్పాటు చేశాం ఇక్కడే. సో ఫస్ట్ ఎండ్ వస్తుంది అనుకుని చెప్పేసి చిన్న పరదా లాంటిది తెచ్చి చెట్లపైన అయితే సెటప్ చేసినాము. చిన్న చిన్న క్యాంపింగ్ అనుకోవచ్చు. ఫుడ్ గిడ్ మామగో పొయ్యిరాలు తెచ్చిండు, పెంకు తెచ్చిండు ఫ్రయ్యనికి మనకు. సో ఇక్కడ మనం బయటకు వచ్చినప్పుడు వెదర్కి ఇట్లా బయటకు వస్తాం కదా ఫారెస్ట్లోకి ఇట్లా వచ్చినప్పుడు అవుట్ ఆఫ్, సో మనకు చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా చేయడం. అసలు మామూలుగా అయితే మన దోశకాయలే మూడ పోయి చేస్తారు, చాలామంది చేస్తారు విలేజ్ వాళ్ళు ఈ పని. సో ఈరోజు నేను మామ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఫిషెస్ అయితే మొత్తం కొట్టేసినాము. సో కొట్టేసి మసాలాలు అయితే తెచ్చుకున్నాము. మొత్తం మామ అయితే మోతకాకులు ఖతర్నాక్ సెట్ చేసిండు, మొత్తం గార్నిష్ చేసిండు ఏకంగా మొత్తం ఫిషెస్ మొత్తం ఫిష్ ముక్కలు అయితే ఇవి. సో కలుపు మామ మసాలా అయితే కలుపు. మామ అయితే పొగ లేపిండు మొత్తానికి, పోయి ముట్టించిండు. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే గరం అయింది. సో మామ అయితే వేస్తున్నాడు ముక్కలు, రేంజ్ వస్తున్నాయి. ఫుల్ గాలి అవుతుంది, మళ్ళీ వర్షం పడే అవకాశం అయితే ఉంది. సో ఫుల్ మోడం అయితే అవుతుంది ఒక సైడ్ అయితే, వన్ సైడ్ అయితే మొత్తం మోడం అవుతుంది, అటు సైడ్ ఇటు సైడ్ అయితే లేదు. ఒకవైపు చల్లగా వెదరు, ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, సన్నగా ముసురు పడుతుంది. సో ఫుల్ అయితే మూడం అయిపోయింది, సన్నగా ముసురు పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం. వేడి వేడిగా ఫిష్ ఫ్రై అయితే చేసినాము. సో ఇంకా లాగిన్ చేసే సో ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి. మామ మళ్ళీ గార్నిష్ చేస్తున్నాడు, గార్నిష్ ఉల్లిగడ్డ వస్తాడంట, ఉల్లిగడ్డ. ఇది కాన్ కథ అంత నాణ్య పర్వాలేదు కానీ. సో ఫ్రెండ్స్ దిక్కు గాలి, వర్షం అయితే వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. సో ఫుల్ గాలి అయితే పెడుతుంది. సో ఫిష్ ఫిష్ ఫ్రై మాత్రం మస్తు అయింది మామ వేసింది.
సో ఫ్రై అయితే ఎక్సలెంట్ అయింది అనుకోవచ్చు. సూపర్ అయింది ఫ్రై అయితే. సో మామూలుగా అయితే మనం ఫారెస్ట్ ఏరియాలో చేసుకుంటాం కదా, మంచి ఎంత ఎట్లా చేసుకున్నాం మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. సో సార్ మీరు కూడా వీలైతే ట్రై చేయండి బయటికి వెళ్ళినప్పుడు. ఇట్లా నంజుక తింటే ఉంటుంది నా సామి రంగ. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా చాలా టేస్ట్ ఉంది, చాలా చాలా మంచిగా ఉంది. రవి చాప పాన్ ప్లేట్లు ఆడికే రెండు మూడే ఫ్రై చేసినా కానీ మస్తు ఇంతగానో మేము తినలేము. అవసరమంటే మీరు కూడా అలాంటిది తినడ్రి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో నేను అమిత్ సుల్తాన్ ఫిషింగ్ మామ, మన మామ. సో ఇద్దరం అయితే ఈరోజు అయితే ఫిషింగ్ చేసినాం ప్లస్ ఫ్రై చేసినాం ఫుడ్ గిడ్డు. సో కాకపోతే చిన్న ఈ బ్యాడ్ ఏంటంటే మనకు వర్షం వచ్చే అవకాశం మాత్రం ఫుల్ ఉంది. సో అదొక్కటి భయం ఉంది, కొద్దిగా తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి వీడియోలు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇంకా ముందు ముందు మంచి మంచి తీసుకొస్తూనే ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్.